రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత వారం రోజులుగా కేంద్ర రాష్ట్ర మంత్రుల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి. తెలంగాణలోనే అతి పెద్ద శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అటు జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా కొనసాగుతుంది. సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక స్థితిగతులపై డీడీ యాదగిరి న్యూస్ అందిస్తున్న జిల్లా రౌండప్ చూద్దాం. వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20న పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టరేట్లో సమావేశమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తన పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్నాలయం అభివృద్ధితో పాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లాలో అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత వేగంగా ముందుకు సాగనున్నాయి. నవంబర్ 5న వేములవాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. రుద్రంగి మండలంలో ఎంపీ ల్యాండ్స్, ఉపాధి హామీ నిధుల ద్వారా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే జిల్లాలోని దత్తాత్రేయ, మామిడిపల్లి సీతారాముల వారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నవంబర్ 2 నుండి ఆలయంలో సామూహిక దీపోత్సవ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ దీపోత్సవ కార్యక్రమంలో భక్తులంతా భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. డిసెంబర్ 1 వరకు ఈ దీపోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. జిల్లాలో సమగ్ర కులగణన సర్వే వేగంగా కొనసాగుతోంది. కులగణన సర్వేను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాలు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతున్నాయి. 248 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. ఈ నెల 16 వరకు 67,151 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతుల ఖాతాల్లో 50 కోట్ల నగదు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. అటు సీసీఐ ఆధ్వర్యంలో జిల్లాలో పత్తి కొనుగోలను కూడా ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడిన అనేతన్న కుటుంబాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేతన్నలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.